హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడే అనేక మూలికలు ఉన్నాయి మరియు వాటిలో ఎక్కువ భాగం ఇంటి నివారణను ఉపయోగిస్తారు మీరు ఒక విషయం మీద దృష్టి పెట్టాలని మరియు మీ రక్తపోటును న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటే వెల్లుల్లి ఉత్తమమైనది వెల్లుల్లి లోపల అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి వెల్లుల్లిలో అల్లిసిన్ డయాలి డైసల్ఫైడ్ కలిగి ఉంది అదేవిధంగా మొదలైన సల్ఫర్ కంటెంట్ సమ్మేళనాలు కూడా కలిగి ఉన్నాయి ఇంకా ఇందులో సెలీనియం జెర్మేనియం విటమిన్లు మరియు ఖనిజాలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వెల్లుల్లిలో క్రియాశీల పదార్థం అల్లిసిన్ ప్రధానంగా రక్తపోటు తగ్గించే ప్రభావానికి కారణమవుతుంది మీరు వెల్లుల్లిలోని ఇతర ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీరు వెల్లుల్లిలోని ఇతర ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం అలీనాజ్ అనేది ఎంజైమ్ మనం పచ్చి వెల్లుని కత్తిరించినప్పుడు కత్తిరించేటప్పుడు లేదా నమలడం ద్వారా అలీనాజ్ అని ఎంజైమ్ విడుదలవుతుంది ఇది తర్వాత ప్రతిచర్యల శ్రేణికి లోనవుతుంది ఫలితంగా అల్లిసిన్ ఏర్పడుతుంది పొడి వెల్లుల్లి కూడా మీకు అల్లిసిన్ అందిస్తుంది అధిక రక్తపోటును తగ్గించడానికి చాలా సహజమైన మార్గాలు ఉన్నాయి కానీ ప్రతిరోజు ఒకటి రెండు వెల్లుల్లిపాయలు తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గించుకోవడానికి సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది మీ రోజువారీ ఆహారంలో చేర్చడానికి ఇతర ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి వెల్లుల్లిని మీ రోజువారీ ఆహారంలో ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం పచ్చి వెల్లుల్లి ప్రతిరోజు పచ్చి వెల్లుల్లి తినడం అధిక రక్తపోటుకి మొదటి మూలిక ఔషధంగా చెప్పవచ్చు వెల్లుల్లి గరిష్ట అల్లిసిన్ విడుదల చేయడానికి గ్రహాంతర వాసులను సక్రియం చేస్తుంది పూర్తి సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అల్లిసిన్ చేయడానికి ఒకటి రెండు గంటల్లో దీన్ని వాడాల్సి ఉంటుంది మీ రక్తపోటును నియంత్రించడానికి మీరు ప్రతిరోజు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల తాజా పచ్చి లేదా ఎండిన వెల్లుల్లి తీసుకోవచ్చు వెల్లుల్లి పొడి ఆరు వందల నుంచి తొమ్మిది వందల మిల్లీగ్రాముల వెల్లుల్లి పొడి రోజువారి వినియోగం వల్ల రక్తపోటు అనేది తొమ్మిది నుంచి పన్నెండు శాతం తగ్గుతుంది వెల్లుల్లి పొడి ఆరు వందల మిల్లీగ్రాముల మోతాదులో మూడు పాయింట్ ఆరు మిల్లీగ్రాములు అల్లిసిన్ మరియు తొమ్మిది వందల మిల్లీగ్రాములు అల్లిసిన్ ఐదు పాయింట్ నాలుగు మిల్లీగ్రాములు ఉంటుంది ఆరు వందల నుంచి తొమ్మిది వందల మిల్లీగ్రాముల వెల్లుల్లి పొడి రోజువారీ మోతాదును ఉపయోగించడం చాలా మంచి ఎంపిక ఎందుకంటే అధిక రక్తపోటుకు సహజ నివారణలో కూడా ఇది ఒకటి వండిన వెల్లుల్లి వంటలో వెల్లుల్లి వాడడం వల్ల ఇతర సల్ఫర్ కలిగిన సమ్మేళనాలు నిష్క్రయమ చేస్తుంది అల్లిసిన్ ప్రకృతిలో చాలా అస్థిరత కలిగి ఉంటుంది ఈ అస్థిరత కారణంగా వండిన వెల్లుల్లిలో తక్కువ అల్లిసిన్ విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వెల్లుల్లిని చూర్ణం చేసి వంట చేయడానికి ముందు పది నిమిషాలు అలానే ఉంచండి వేడి చేశాక క్రియారహితం కాకముందే అల్లినాస్ తగినంత సమయం ఇస్తుంది సలా లోపల తురిమిన వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లిని మీకు ఇష్టమైన సలాడ్లో నేరుగా చేర్చవచ్చు మీ సలాడ్ ఆకర్షణీయంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి సలాడ్లో వెల్లుల్లి కూడా మంచి ఎంపిక ఈ పులియబెట్టిన వెల్లుల్లి సలాడ్ను మీరు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి మరియు అధిక రక్తపోటు కోసం ఇతర విలువైన మూలికల గురించి మర్చిపోకండి వెల్లుల్లి రుచిగల ఆలివ్ నూనె మీరు దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు ఆలివ్ నూనెలో వెల్లుల్లి లవంగాలను మీడియం వేడి మీద చేసి మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంచండి వేడిని తగ్గించి బబుల్స్ ప్రారంభమయ్యే వరకు అలానే ఉంచండి పదిహేను నిమిషాలు అలానే ఉంచి మంటను ఆపేసి చల్లబరచండి అలానే వడకట్టండి ఈ రుచికరమైన నూనెను బ్రెడ్ ముక్క మీద విస్తరించి ఆనందించండి వెల్లుల్లి టీ మొదట తాజా వెల్లుల్లి ఒకటి నుంచి మూడు పాయలను సన్నగా కోయండి ఒక కప్పు నీరు ఉడకపెట్టుకోండి మంటను ఆపవేసి తరిగిన వెల్లుల్లిని జోడించండి ఐదు నిమిషాలు అలానే ఉంచి ఆపై టీని గ్లాసులోకి వడకట్టుకోవాలి మరింత రుచికరంగా చేయడానికి ఒక టీ స్పూన్ తేనెను కూడా జోడించండి అధిక రక్తపోటు రాకుండా ఉండడానికి రోజు ఈ ఔషధ వెల్లులిటీ తీసుకోండి అధిక రక్తపోటుకు చికిత్స చేసేటప్పుడు వెల్లుల్లి కొంత అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి వాటిలో బ్లాటింగ్ మరియు ఆమ్లత్వం ఉంటుంది వెల్లుల్లి ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు మీకు వెల్లుల్లికి అలర్జీలు ఉంటే మీరు వికారం వాంతులు తలనొప్పి తామర మరియు శ్వాసను అనుభవించవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి